హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో లైట్ వెయిట్ బీడ్స్ చైన్స్ కలెక్షన్ని చూడబోతూ ఉన్నామండి. డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక లేట్ చేయకుండా కలెక్షన్ అంతా కూడా క్లియర్గా విజిట్ చేద్దాము. ఫస్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి. సో ఈ డిజైన్ వచ్చేసి పర్ల్స్తో ఎలివేట్ అయింది, 3 లేయర్స్లో వచ్చేసింది. సైడ్ ఏమో మనకు పంకిన్ బీడ్స్తో పాటు ఈ విధంగా చిన్న ఫ్లవర్ ప్యాటర్న్లో హైలైట్ చేస్తూ తీసుకున్నారు. 18.74 గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి. ఈ కలెక్షన్ అంతా కూడా ముకుంద జ్యువెలరీ కొత్తపేట బ్రాంచ్లో అవైలబుల్లో ఉన్నాయండి. సో ముకుంద జ్యువెలరీ టోటల్ 3 బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయండి. కేపీహెచ్పిలో మరియు ఖమ్మంలో కూడా మరొక 2 బ్రాంచెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు నియర్ బై ఉన్నటువంటి స్టోర్కి వెళ్ళినా కూడా ఈ కలెక్షన్ని విజిట్ చేయొచ్చండి. స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకున్నట్లయితే త్రూ ఆన్లైన్ కూడా బై చేసుకోవచ్చు. వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారండి. ఈరోజు చూస్తున్న కలెక్షన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చినా కూడా స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు ఆ డిజైన్ని స్క్రీన్ షాట్తో పింక్ చేసినట్లయితే మీరు పింక్ చేసిన రోజు ఉండే గోల్డ్ ప్రైస్ ప్రకారం ఎగ్జాక్ట్ ఎస్టిమేషన్ వాల్యూని తెలియజేస్తారండి. దట్ టు ఫైనల్ ప్రైస్ చేసుకొని త్రూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు. డిజైన్స్ విషయానికి వస్తే రోడియం బాల్స్ మరియు గోల్డ్ బాల్స్తో 3 లేయర్స్లో చైన్ ప్యాటర్న్ ఎలివేట్ అయింది. 2 సైడ్స్ కూడా బీడ్స్ని ఇంక్లూడ్ చేశారండి. బీడ్స్ చైన్స్లో మనకు డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది ఉన్నాయి ముకుంద జ్యువెలరీ కొత్తపేట బ్రాంచ్లో. రైస్ పర్ల్స్తో డిజైన్ చేసిన మోడల్ చూస్తూ ఉన్నాము. కోరల్స్లోనే మనకు డిఫరెంట్గా ఎలిఫెంట్ డిజైన్ ఎంబోస్ అవుతూ వచ్చిందండి. 14.84 గ్రామ్స్లో ఈ డిజైన్ ఎలివేట్ అయింది. అదేవిధంగా నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి. సో ఈ డిజైన్ వచ్చేసి బీడ్స్తో డిజైన్ చేసినటువంటి సింగిల్ లేయర్ ప్యాటర్ను. సో మెన్స్కి షెర్వానీస్ మీద కూడా చాలా బాగుంటుందండి. 18.55 గ్రామ్స్లో డిజైన్ చేశారండి. ట్రెడిషనల్ వేర్ మీదకి లేడీస్కి అయినా జెంట్స్కి అయినా ఎవరికైనా కూడా వేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి. సో ఈ డిజైన్లో 6 లేయర్స్లో ఈ విధంగా గోల్డ్ చైన్ ఎలివేట్ అయింది. సైడ్ వచ్చేసి మనకు హార్ట్ షేప్లో స్టోన్ వర్క్ని హైలైట్ చేశారు, బీడ్స్ని ఇంక్లూడ్ చేశారు. 23.07 గ్రామ్స్లో డిజైన్ చేసిన ప్యాటర్న్ అండి. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము. పంకిన్ బీడ్స్ మరియు పర్ల్స్ కాంబినేషన్లో హైలైట్ అయింది. సైడ్ కూడా ఈ విధంగా 5 లేయర్స్లో బీడ్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి. 15.49 గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉంది. అలాగే సింగిల్ లేయర్లో డిజైన్ చేసిన మరొక బీడ్స్ చైన్ చూస్తూ ఉన్నాము. సో ఈ డిజైన్ వచ్చేసి నక్షి బాల్స్ మరియు కోరల్స్తో పాటు ఎమరాల్డ్ బీడ్స్తో ఇంక్లూడ్ అయిందండి. ఆల్టర్నేటివ్గా మువ్వల్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్. అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము. సో ఈ డిజైన్ వచ్చేసి 4 లేయర్స్లో ఈ విధంగా చిన్న చిన్న బీడ్స్తో హైలైట్ చేశారు. అండ్ సైడ్ కూడా మనకి ఈ విధంగా స్టోన్ వర్క్ అనేది ఎలివేట్ అయిందండి విత్ బీడ్స్. 15.95 గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి. అలాగే నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము. సో ఈ కలెక్షన్ అంతా కూడా ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయండి. సో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలెక్షన్ అవైలబుల్ ఉంది. ఈ డిజైన్లో కనుక మనం చూసుకున్నట్లయితే సైడ్ వచ్చేసి మీనాకారి వర్క్ హైలైట్ అయింది. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి. సో ఈ డిజైన్లో కూడా పర్ల్స్తో పాటు చిన్న చిన్న క్రిస్టల్స్ని, పంకిన్ బీడ్స్ని అండ్ స్టోన్ వర్క్ని అలాగే ఎనామిల్ని హైలైట్ చేస్తూ తీసుకున్నారు. 18.5 గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి. అలాగే నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము. సో ఈ డిజైన్ 3 లేయర్స్లో ఎలివేట్ అయ్యి వచ్చిందండి. పర్ల్స్ మరియు చిన్న చిన్న బీడ్స్తో సైడ్ ఈ విధంగా మనకు డిజైన్ అనేది డిఫరెంట్ లుక్లో ఎలివేట్ అయింది. బీడ్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. 16.47 గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి. 2 లేయర్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము. బీడ్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్లో ఈ 2 లేయర్స్ హైలైట్ అయ్యాయండి. సైడ్ ఈ విధంగా స్టోన్ వర్క్ ఎలివేట్ అయింది. అలాగే కోరల్స్తో వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ని తీసుకున్నారు. 21.92 గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము. సో ఈ డిజైన్ టోటల్గా బీడ్స్ అండ్ క్రిస్టల్స్ కాంబినేషన్లో ఎలివేట్ అయినటువంటి ప్యాటర్న్ అండి. అలాగే 2 సైడ్స్ స్టోన్ వర్క్లో మరియు బీడ్స్ అలాగే మీనాకారి వర్క్లో బాల్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు. 19.54 గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి. అదేవిధంగా నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము. సో ఈ డిజైన్లో గోల్డ్ చైన్కి మిడిల్లో ఈ విధంగా బీడ్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిఫరెంట్గా డిజైన్ చేశారండి. టోటల్గా మనకు అల్లిక ప్యాటర్న్లో వచ్చేసింది. 17.991 గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి డిజైన్ అండి. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము. సో ఈ డిజైన్లో కూడా మనకు 2 లేయర్స్లో పర్ల్స్తో డిఫరెంట్గా అయితే ఎంబోస్ అయి వచ్చింది. 1 సైడ్ వచ్చేసి విధంగా బీడ్స్ గోల్డ్ బాల్స్ వచ్చాయి. 12.53 గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉందండి. అండ్ మరొక పర్ల్స్ చైన్ చూస్తూ ఉన్నామండి. 3 లేయర్స్లో బీడ్స్ మరియు పర్ల్స్తో హైలైట్ చేశారు.
సైడ్ కూడా బీడ్స్లో మనకి ఈ విధంగా డిఫరెంట్ స్టైల్ అనేది ఎలివేట్ అయిందండి. 18.59 గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము, సింగిల్ లేయర్లో నవరత్న బీడ్స్ టైప్లో డిజైన్ చేశారండి. టోటల్గా పంకిన్ బీడ్స్లో ఈ నవరత్న బీడ్స్ టైప్లో డిజైన్ చేశారు. 15.1 గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి సింగిల్ లేయర్ బీడ్స్ చైన్ అండి. విత్ లాకెట్ కావాలి అనుకుంటే ఈ విధంగా ఎలివేట్ అయి ఉన్నాయి. సో ఈ డిజైన్ చాలా బాగుందండి. కిందికంతా కోరల్స్ అయితే వచ్చాయి, బంచ్ ఆఫ్ కోరల్స్. మిడిల్లో గణేషుని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ అనేది హైలైట్ అయింది. చైన్కి పర్ల్స్ని కూడా ఇచ్చారు. 25.58 గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉందండి. అదేవిధంగా విత్ లాకెట్ వచ్చినటువంటి మరొక డిజైన్ చూస్తూ ఉన్నాము. సో ఈ డిజైన్లో లాకెట్ చూసుకుంటే పైనాపిల్ డిజైన్తో యాంటిక్ పాలిష్లో హైలైట్ చేశారండి. అదేవిధంగా కోరల్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. 22.23 గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి. చైన్ అంతా కూడా బీడ్స్ మరియు గోల్డ్ బాల్స్ టైప్లో వచ్చేసింది. నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము. సో ఈ డిజైన్లో కూడా లాకెట్ వచ్చేసి మనకు కోరల్తో హైలైట్ అయిందండి. అలాగే ఎలిఫెంట్ డిజైన్ ఎలివేట్ అయి వచ్చింది. పర్ల్స్ మరియు గోల్డ్ బాల్స్తో చైన్ ఎంబోస్ అయింది. 24.15 గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉందండి. బీడ్ డ్రాప్స్ని ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము. సో ఈ డిజైన్ కూడా చాలా యూనిక్గా అయితే వచ్చేసింది. ఎలిఫెంట్ డిజైన్ మరియు ఎంబోస్డ్ వర్క్లో చిన్న రోజ్ ఫ్లవర్ టైప్లో వచ్చింది. అదేవిధంగా కోరల్స్ని ఇంక్లూడ్ చేశారు. 25.03 గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి. కలెక్షన్ చాలా బాగున్నాయి కదండి. ఇదండి ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.